ఫస్ట్ నేను ఏదనుకుంటున్నానో పొలిటికల్ చెప్పేస్తా, చెప్పి సినిమా కోసం చెప్పిన తర్వాత తర్వాత వస్తారు. ఓకేనా? ఈరోజు ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ అని, అంటే యాక్చువల్గా డిఎస్జే ప్రెస్ మీటు, కానీ ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ నాది కూడా అని చెప్పడానికి ఒక మూల కారణం ఉంది. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలకి ఫుల్ ఫెడ్జ్డ్గా రాజకీయాల్లోకి వస్తున్నాను. రాజకీయాలకు వచ్చి 2024 ఆంధ్ర గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా నించుంటున్నాను అనేది వెరీ ఇంపార్టెంట్ న్యూస్. ఇంకా ఫుల్ పేజ్డ్గా రేపు నెక్స్ట్ ఫిబ్రవరి 1 నుంచి ఏ నియోజకవర్గం అనేది, 3 నియోజకవర్గాలు ఏదో నియోజకవర్గంలో అనేది త్వరలోనే అనౌన్స్ చేస్తాను. కంపల్సరీ రేపు 1 నుంచి నియోజకవర్గంలోనే ఉండి నియోజకవర్గం నుంచి ఫుల్ పేజ్డ్ రాజకీయాలు చేస్తాం, చెయ్యాలని డిసైడ్ అయ్యి నిర్ణయించుకున్నా. ఎందుకంటే రాజకీయాలకు రాకూడదు, రాజకీయాల్లో ఉండకూడదు, రాజకీయాల్లో వద్దు అనుకుని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాలకు వద్దు, ప్రత్యక్ష రాజకీయాలు రాకూడదు అనుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసిన తర్వాత రాజకీయాలకి నేను అవసరం, నేను రావాలి అని నేను డిసైడ్ అయ్యా. ఎందుకంటే ప్రతిపక్షం చేస్తున్న ఈ కుట్రలు కుతంత్రాలు, గవర్నమెంట్ వచ్చింది 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చారు గవర్నమెంట్, 5 సంవత్సరాలు ఇచ్చిన గవర్నమెంట్ని వచ్చిన 6 నెలల నుంచి ఎలా పడగొట్టాలా, ఎలా పడగొట్టాలా, ఎలా పడగ ప్రతి దానికి కాంట్రవర్సీలు చేస్తూ, ప్రతి దానికి రాజకీయం చేస్తూ ఈ ప్రతిపక్షం చేస్తున్న కుట్రలు కుతంత్రాలని కంపల్సరీ నాకున్న వాయిస్ ద్వారా నేను ఎదుర్కోవడానికి నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా.